మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ నటిస్తున్న న్యూ మూవీ షూటింగ్ బిజీగా కొనసాగుతుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపొందుతున్న సినిమాకు రంగస్థలం 1985 అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొనసాగిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రత్యేక సెట్టింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మూగవాడిగా చెవిటివాడిగా రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ రెండు పాత్రలను పోషించనున్నారని టాక్ వినిపిస్తుంది. తండ్రి కొడుకు క్యారెక్టర్స్ పాత్రలో నటిస్తున్నాడట. తండ్రి పాత్ర పల్లెటూరులో పుట్టి పెరిగిన పాత్ర అని, కొడుకు పల్లెటూరు నుండి పట్నం వచ్చే క్యారెక్టర్ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండు యాంగిల్స్ లను సుకుమార్ చాలా డిఫరెంట్ గా డీల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏది నిజమో అబద్ధమో అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అట్టేసుకోండి. నేను మూఢనమ్మకాలు మాయ ద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.